యోగాని ఆశ్రయించవలసినదే. ఆసనాలు అనేవి ప్రతి మనిషి చేయడం వలన ఏం మనకు చేకూరుతుంది చెప్పండి? ఎస్, ఆరోగ్యం వస్తుంది. ఆసనాలు చేయడం వల్ల ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తే మనం ఏ పనైనా చేయగలుగుతాం కదా. అలాగే ఆసనాలు వేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యంతో పాటు ఏమొస్తుంది? మానసిక ప్రశాంతత. ఎవరైతే మానసిక ప్రశాంతత ఉందో, ఎవరికైతే మానసిక ప్రశాంతత ఉందో, వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి, ఆరోగ్యంగా బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ ఏం నేర్చుకోవాలి? యోగా. యోగా చెయ్యాలంటే యోగం ఉండాలి. మరి యోగం ఎవరు కల్పించారు మనకి? ఎవరు కల్పించారు? అల్లూరి శ్రీనివాస చౌదరి గారు, మేడం గారు, సుజాత గారిని మనకి పంపించి చక్కగా యోగా ఆసనాల మీద తర్ఫీలు ఇచ్చి మిమ్మల్ని ఆసనాల్లో నిష్ణాతులు చేయమని వారు పంపించారు. మరి అదేవిధంగా ఈ హాల్ ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి, తీర్చిదిద్దడానికి కారకులు ఎవరంటే అల్లూరి శ్రీనివాస చౌదరి గారు. ఒక్కసారి ఆయనకి మన పాఠశాల తరఫున కరతాళ ధ్వనితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంకిత భావంతో ఇదే పాఠశాలలో మీకులాగే చక్కగా చదువుకుని మరి ఒక ఉత్తమోత్తముడిగా సమాజానికి గొప్ప సేవ అందిస్తున్నటువంటి వ్యక్తి వారు. వారిని మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సమాజ శ్రేయస్సుకి మనం అంతా కూడా పాటుపడాలి. ఓకేనా? గట్టిగా చెప్పాలి. ఓకేనా? Thank you.